క్యాన్సర్ బాధితుల కోసం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో అవేర్నెస్ రన్ ను నిర్వహించింది ఆసియా ఫౌండేషన్. వాక్ ఫర్ హోప్ పేరిట జలవిహార్ నుంచి పీపుల్ ప్లాజా వరకు నిర్వహించిన వాక్ రన్ లో పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన సిబిఎస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ బాలలత, యాక్టర్ శ్రీ విష్ణు కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. గత 8 ఏళ్లుగా 50 మంది చిన్నారులకు వైద్యాన్ని అందించామన్నారు ఫౌండేషన్ నిర్వాహకులు. రానున్న రోజుల్లో 500 మంది క్యాన్సర్ రోగులకు వైద్యం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. కంటిన్యూ చేయండి. ఇలాగే నేను కూడా ఈ ఫౌండేషన్ ఈ రోజు నుంచి మెంబర్ని. అనుకోకుండా సడన్ గా వచ్చా. నాకు ఇంత అసోసియేషన్ ఉందని తెలీదు. సో ఈ రోజు నుంచి నేను కూడా ఈ ఫ్యామిలీలో మెంబర్ అయినట్టు. ఆసియా ఫౌండేషన్ ఈరోజు 24 మంది చిన్నపిల్లల క్యాన్సర్ పేషెంట్స్ కోసం, అంటే చిన్నపిల్లలకి క్యాన్సర్స్ వస్తాయి కదా, వాళ్ళ కోసం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్, వాళ్ళ కోసం ఒక ఫండ్ రైజింగ్ వాకథాన్ అనమాట ఇది. ఇంత గొప్ప ఆశయం కోసం ఇంతమంది యూత్ ఇక్కడికి వచ్చారు. ఇండియా మొత్తం రకరకాల కాలేజెస్ నుంచి దాదాపు 2000 మంది యూత్ ఈరోజు ఇక్కడికి రావటం, ఇంతమంది ఇక్కడ ఒక కాజ్ కోసం జలవిహార్లో వాక్ చేయడం అనేది గొప్ప విషయం. సమాజం కూడా ఇంతమంది యూత్కి సపోర్ట్ చేయాలి. ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక కార్యక్రమం చేసి ఎంతోమంది క్యాన్సర్ పిల్లలను కాపాడాలన్న ముఖ్య ఉద్దేశం దీని లక్ష్యం. అదేవిధంగా మీడియా మిత్రులకి, ఈ ప్రోగ్రాం చూస్తున్న ఎంతోమంది చిన్నారులకి, పెద్దలకి, అందరికీ మా విజ్ఞప్తి ఏంటి అంటే వాళ్ళందరి మందికి మీ సపోర్ట్ కావాలి. విత్ యువర్ సపోర్ట్ వీ కెన్ సేవ్ నాట్ ఓన్లీ 24, విల్ డెఫినెట్లీ రీచ్ మోర్ దాన్ 500 మెంబర్స్. ఎందుకంటే 24 మంది క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఈ యొక్క వాకథాన్ నిర్వహిస్తున్నారు. ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టి ఇలా యువతలలో నిజంగా ఒక ప్రేరణ నింపి సమాజ సేవ కోసం ముందుకు రావాల్సిందిగా పిలుపునిస్తూ వీళ్ళు ముందుకెళ్ళడం నిజంగా గొప్ప విషయం.